నాజీలని హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వెంటపడి వాళ్ళని న్యాయ చట్టసభలు తీసుకొచ్చారో వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ ని చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం గుర్తుపెట్టుకోండి ఎవ్వరిని అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు ఏ ఒక్కరిని వదలం అందుకని మేము కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి ఇదే నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష ఇది విసిగిపోయాం వైసీపీ పాలనతోటి ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పట్టు విడుపున ముఖ్యమంత్రి అతను ఆయన స్వార్థం ఆయనకుంది ఎవరు కాదనుకులా కానీ పట్టు విడుపు తెలుసు రేపు పొద్దున ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారికి రేపు పొద్దున డీజీపీకి వర్తించవచ్చు చీఫ్ సెక్రటరీకి వర్తించవచ్చు ఎవరికైనా సరే ఎవరు చేసిన తప్పుకు వాళ్ళ ఉన్నత స్థాయి అధికారికి దీన్ని వర్తింపు చేయొచ్చు ఆ ప్రెసిడెంట్ అయితే జగన్ ఓపెన్ చేశాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఉన్నత అధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి 20 సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకురావచ్చు మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశారు జగన్ ఇది మీకే డేంజర్ ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు రేపొద్దున మీకు జరగదని గ్యారంటీ అండి సొంత అక్క తల్లిని మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ని నమ్ముకుని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను రేపు పొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకునే చేయండి ఈ రోజున ఆరు నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయండి నేను గౌరవం నాకు పోలీస్ అంటే కానీ మీరంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో నేను వస్తున్నప్పుడు గొడవ ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్ అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్ కి ఎదురెళ్ళడం ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను మర్చిపోకండి అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్ 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తా ఉంది ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు మేము తప్పు కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము వదలం ఎవరిని ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ఇసుక దోపిడీ చేసిన వాళ్ళని కానీ మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తాం ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయను అంటే ఆయన తెలియంది కాదు కదా
ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు గాని ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం గాని నేను చెప్పాల్సిన అవసరం ఉందా? నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు, నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా? నాకు తెలియదా? తెలుసు. నేను ఎందుకు నా టైంని వేస్ట్ చేయను? అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా? తెలుసు. నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి, చెప్పాను కూడా. కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద, అది కూడా చెప్తున్నా. నిజంగా జగనే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని, అద్భుతమైన పాలన. కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది. అందుకనే దీనికి ఖచ్చితంగా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది దీనికి. నేను అది మీకు తెలియజేస్తాను. ములాఖాతులు నేను వారిని ఒకటే అడిగాను, వారి ఆరోగ్యం ఎలా ఉంది, మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది, నేను విభేదించాను మీతోటి, పాలసీ పరంగా మీతో గొడవ పడ్డాను, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు. నాకు అది చాలా సంపూర్ణంగా తెలియజేశాను, చాలా సంపూర్ణంగా తెలియజేశాను. అలాగే అధికారులు కూడా అడిగాను, ఆయన ఆరోగ్యం పెద్దలైనా వయసు పెద్దదైంది, ఏమాత్రం చూస్తున్నారు సరిగ్గా ఉందంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. అలాగే నేను కోరుకుంటుంది కూడా మొత్తం వారికి ఒకటే తెలియజేశాను, నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఎందుకని మొన్నదాకా ఆలోచించాను, మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం. నేను బయటకు వచ్చి సంపూర్ణ నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను. ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తికి, అంటే నాకు ఒకటే అనిపించింది, నేను హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను, చిత్ర పరిశ్రమని నేను షూటింగ్ చేస్తా, 1500 మందితో షూటింగ్ చేస్తా వచ్చాను. గత కొద్ది నెలలుగా సరిగ్గా షూటింగ్ చేయలేదని చెప్పి ఏదో ఫినిష్ చేద్దామని వస్తుంటే నాకు ఒకటే అనిపించింది, మేము 1500 మందితో షూటింగ్ చేస్తా ఇంత ఉపాధి కల్పిస్తాం. అక్కడ చాలా సాలిడ్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది. నేను హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది, నాకు ఒకటే అనిపించింది, ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది. చాలా చాలా బాధ అనిపించింది. అవన్నీ తర్వాత, ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం, ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయటం, సో మా వాళ్ళని సంసిద్ధం చేయటం, అలాగే లోకేష్ గారు, బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధం చేయడం, ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం, గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి, ప్రధానమంత్రి గారికి తెలియజేయడం, కేంద్ర నాయకత్వం అమిత్ షా గారికి తెలియజేయడం, ఇదొకటి. అలాగే ఐక్యంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి అది ఒకటి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లాగా ఈ పోటీ ఎలా చేయాలి అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి. చంద్రబాబుకి న్యాయం జరిగే వరకు చంద్రబాబు వెంట జనసేన మీరుంటారా? అలాగే ప్రజలకి ఎలాంటి హామీ? ఇక చంద్రబాబు గారికి జనసేన ఇవన్నీ కాదు, ఇది ప్రజల కోసం. ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు, కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ ఓనర్ని, సాక్షి ఓనర్ని అడగండి. కాదు బా వినండి, సాక్షి ఓనర్ని అడగండి, ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సాగుతో పేస్తుంటారు రకరకాల ప్రశ్నలతో. మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వను మాకు, ఉన్నాను చెప్పను నేను. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని, మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్నలు చేయని కాడికి. మీకు అనిపిస్తుంది కదా ఈ రోజు మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే, ఇది చంద్రబాబు గారి కోసం అంటే కాదు, ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడి, మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక ఎబరేషనే కదా అది. సో ప్రజాస్వామ్యం ఇదే కదా, దానికి ఉల్లంఘనే కదా అది.
వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నాను నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా మనకి జగన్ పులివెందుల నుంచి కాదు నీకు అమలాపూర్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా జగన్ పులివెందుల నుంచి కాదు నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి బయట చెప్పకండి ఎంతకాలం చేస్తావు నీ రాజ్యాంగం ఉల్లంఘనం కదా నేను అనేది ఏంటో నువ్వు చేసుకుంటా వెళ్లే కొద్దీ మేమేమి ఆగం అది ప్రలోభం అది అంటే మీరు భ్రమ అది అది చాలా దారుణం అది ఎందుకంటే నేను చెప్తున్నాను ఒకరి చావు ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలా మంది వచ్చేది మాట్లాడుతుంటే ఇక్కడ విదేశంలో ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కుమరంపల్లి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది సంబరం చేసింది అనేది కాదు అది నేను ఆయన పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా అలాగే మొన్నటి మన చాలా మంది ఎవరు నన్ను తిట్టినోళ్ళు ఏదైనా బాగా చనిపోతే అది ఆనందపడేది కాదు జగన్ 2000 అప్పుడు ఆ టైంలో అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు అది కనీసం మనం కామ్గా చూస్తాం తటస్థంగా చూస్తాం బాగా అయిందని ఎప్పుడు అనుకోడు అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే ఒకటే నేను ఇందాక మీకు చెప్పాను ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు తీసుకెళ్ళి జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది ఇది నాకెలాగ భద్రత లేదు నాకెలాగ నేను నాకు భద్రత లేదు నేను అడగను ఎందుకంటే అన్ని తెగించి వచ్చాను కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి ఎందుకంటే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయితే ఎంటైర్ సౌత్ అతలాకుతలం అయిపోతుంది మర్చిపోకూడదు మనం ఎందుకంటే కీలకమైన రహదారులన్నీ మొత్తం సౌత్ అంతా రహదారులను ఇక్కడి నుంచి వెళ్తాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా అందుకని ఆంధ్రప్రదేశ్ తాలూకు అనిశ్చితి కానీ ఈ అస మనకు లాలెస్నెస్ కానీ మొత్తం దేశం మీద పడుతుంది అందుకని ఆ దృష్టితోటే నేను ప్రధానమంత్రి గారికి మనకి అమిత్ షా గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తా ప్రెసిడెంట్ దృష్టి కూడా తీసుకెళ్తాం లేదండి అది నేను నమ్మట్లేదు అసలు అది నేను నమ్మట్లా అది ఏంటంటే నేను ప్రతిసారి ఇదే అడుగుతాను సార్ మీ మీద ఈ పర్సెప్షన్ ఉంది అంటే మరి నేను ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చాక నాయకులు ఇప్పుడు మీకు నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను నేను ఏం చెప్తానో నా ఒపీనియన్ మీరు వెళ్ళి అడుగుతారా ఆయన్ని మీరు అమిత్ షా గారిని అడగలరా వీళ్ళు చెప్పిందా మరి వాళ్ళ ఎంపీలు ఎవరో చెప్తారు మీకు వాళ్ళు వెళ్ళి అడగలేరు కదా మీరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రతిదీ మీకు ఇన్ని రాష్ట్రాల తాలూకు న్యూస్ ప్రతిదానికి వాళ్ళు స్పందించడం తప్పు నేను వెళ్ళి ప్రతి ఊర్లో జరిగిన ఒక ఒపీనియన్కి నేను స్పందించి ఎలా స్పందించలేను అన్ని రాష్ట్రాలు జరిగిన దానికి వాళ్ళు స్పందించలేరు వాళ్ళు అందుకని నాకు తెలుసు కదా దీని వెనక బీజేపీకి సంబంధం లేదు వాళ్ళు సింహాలు అమ్మ సింగిల్ గా రమ్మని చెప్పండి సింహాలు మనుషులు జంతువులు అంటే మీ మీద మాటలు దాటి కొనసాగేది ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు మరి ఇంకా ఆ మాటలన్నీ ఎలా ఎదుర్కోబోతున్నాం నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు ప్రాణాలు తెగించి ఈ రోజు ఉంటే ఉంటాం రేపు పోతే పోతాం అలా వచ్చిన నాకేం వాళ్ళు తిడితే ఏంటంటే నువ్వు నమ్మి చెయ్యి అప్పుడు చెప్తున్నాను.